వార్నింగ్ బిల్లులు వెంటనే చెల్లించమంటూ ఎన్నికల అధికారికి డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు వినతి. సో గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి తక్షణం చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ను రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ అసోసియేషను, తహసీల్దార్లు అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. వికాస్ రాజ్ను కలిసి వినతి పత్రం అయితే ఇచ్చారనమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వినతి పత్రం అయితే సమర్పించారన్నమాట. ఎన్నికల సందర్భంగా చేపట్టిన వివిధ పనులకు సంబంధించి పెంపులు ఇంకా చెల్లింపులు ఇంకా పెండింగ్లో ఉండటంతో గుత్తేదారుల నుంచి ఒత్తిడి వస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కలెక్టర్లు ముఖ్యంగా అదన బడ్జెట్ కోసం విడుదల చేసినప్పటికీ కూడా ఆర్థిక శాఖ నిధులు విడుదలైతే చేయటం లేదని పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, అసోసియేషన్లు ప్రతినిధులు ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇవన్నీ కూడా ఉద్యోగులు పై భారం అయితే పడుతుందన్నమాట. ఉద్యోగులు అందరూ కూడా చెల్లించడం కోసం వీరందరూ కూడా ఎన్నికల అధికారికి అయితే డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్ అయితే వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పెండింగ్ బిల్లు వారు శాంక్షన్ చేస్తేనే కదా వీరైతే ఖర్చు పడ్డం కావద్ది. సో అటు ఉద్యోగులకు సంబంధించి బోల్ తలకపోట్లు అయితే ఉంటాయి ఈ అమౌంట్ రాకపోతేని, అందుకే వీరైతే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం అయితే జరిగింది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి.